అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు వెజిటబుల్ సాంబార్ చూపించాలనుకుంటున్నానండి ఉడికించిన కందిపప్పు తీసుకున్నానండి అందులో వాటర్ ఉంటాయి కదండి అందులోకి నేను కొబ్బరి పౌడరు ఒక స్పూన్ వేసుకున్నా తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నా తర్వాత మనకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చని నేను క్యారెట్ ముల్లంగి బీన్స్ వేసుకున్నాను తర్వాత అందులోకి సాంబార్ పౌడర్ వేసుకున్నానండి తర్వాత వెల్లుల్లి కందిపప్పు ఉడికించిన కందిపప్పు మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకున్నానండి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ వేసుకొని సరిపడా వాటర్ కూడా వేసుకోవాలండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకున్నా తర్వాత ఇందులోకి నేను ఆకుకూర వేసుకున్నానండి పలకలాకైనా వేసుకోవచ్చు ములక్కూర వేసుకున్నానండి నేను కొద్దిగా టేస్ట్ బాగా వస్తుందని తర్వాత ఇందులోకి టమోటాలు వంకాయలు కూడా వేసుకున్నానండి తర్వాత మరో ప్యాన్ పెట్టేసి రెండు స్పూన్లు ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు పచ్చి కరివేపాకు వేసి బాగా పో వేయించుకున్నానండి పోపు బాగా వేయించుకున్న తర్వాత ఈ పోపుని ఇందులోకే సాంబార్లోకే వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక విజిల్ పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబారు రెడీ అయిపోతుందండి చూడండి ఎంతో చిక్కగా కలరు చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా చేయడం అండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి రోజు ఇలానే చేసుకుంటారు కలరు చాలా బాగా వచ్చిందండి నేను సాంబార్ పౌడరు కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఏ విధంగా చేయాలి